नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकु थॉट्स। नेनु मी श्रीलत। इप्पुडु मनं ऊतप्पम एला प्रिपेर चेयालो चूद्दां। इदि चाला चाला टेस्टीगा उंटुंदंडि, चाला स्पांजीगा एला वच्चिंदो मनं वंट सोडा वेयकुंडाने स्पांजीगा वच्चेला कुक चेसुकुंदां। చూడండి, ఇది ఏ చట్నీతోనైనా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది। దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ అండి, అదే విధంగా 1 గ్లాస్ మినపగుండ్లను కూడా తీసుకొని మనం ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకుందాం। ఈ క్వాంటిటీ చాలా టేస్టీగా సెట్ అవుతుందండి। ఇలా మనం కడుక్కొని వాటర్ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసి 4 అవర్స్ రెస్ట్ ఇద్దాం। 4 అవర్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకు బాగా నానిపోతుందండి। చూడండి, ఇప్పుడు నానిన తర్వాత మనకు రైస్ అనేది ఇలా ఉంటుంది। నానినటువంటి రైస్ ని మనం మిక్సర్ జార్ లోనికి తీసుకొని బ్లైండ్ చేసుకుందాం। మెత్తగా బ్లైండ్ చేసుకొని చూడండి, బ్లైండ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా రెడీ అవుతుంది। ఇలా రెడీ అయినటువంటి దాన్ని ఏదైనా ఒక బౌల్ లోనికి తీసుకొని కంప్లీట్ కూడా మనం బ్లైండ్ చేసుకుందాం। ఇలా బ్లైండ్ చేసుకొని చూడండి, మరీ పల్చగా కాకుండా ఇలా థిక్ గా ఉంచుకుంటే బాగుంటుంది। ఇలా పేస్ట్ లా మనం ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని నైట్ ఓవర్ నైట్ కంప్లీట్ రెస్ట్ ఇద్దాం। పులుస్తుందండి, అలా పులవడం వల్ల ఊతప్పం చాలా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి। పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాం। అదే విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి వెజిటబుల్స్, ఏవైనా సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని ఆనియన్స్ ను కూడా యాడ్ చేసుకుందాం। క్యారెట్ యాడ్ చేసుకొని వీటిని కుక్ చేసుకుందాం। మూత పెట్టుకొని మనం తీసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం। చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, salt కూడా యాడ్ చేసుకుందాం। అదే విధంగా నేను ఇక్కడ మింట్ లీవ్స్, పుదీనాకులు తీసుకున్నానండి। మీరు వీలని బట్టి కరివేపాకు, కొత్తిమీర, ఏదైనా గ్రీన్ వెజిటబుల్స్ ను కూడా యాడ్ చేసుకొని మనం ఇలా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, కంప్లీట్ కుక్ అయిపోయాయి కదా మనకు। పుదీనా కూడా కుక్ అయిపోయింది। ఇప్పుడు ముందుగా రాత్రి ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలో మనం ఇలా ఉంటుందండి। చూడండి, మనకు పిండి అనేది పులుస్తుంది కదా, రాత్రి మొత్తం పులిసినటువంటి పిండి, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి అనేది ఇలా ఉంటుంది। ఇలా పులిసినటువంటి పిండిని మనం ఇప్పుడు కుక్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం। ఈ వెజిటబుల్స్ లోనే మనం salt వేసాం కాబట్టి మళ్ళీ salt వేసుకోవాల్సిన అవసరం లేదండి। సో మనం కుక్ అవుతున్నటువంటి వెజిటబుల్స్ కి వేసిన salt అనేది సరిపోతుంది। మనం కంప్లీట్ కలుపుకొని ఈవెన్ గా కంప్లీట్ స్ప్రెడ్ అయ్యేలా కలుపుకుందాం। చూడండి, ఇలా ప్రిపేర్ అయినటువంటి బ్యాటర్ అనేది మనకు ఊతప్పానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది। చూడండి, మనకు థిక్ గా ఉంటే బాగుంటుందండి। మీరు వంట సోడా ఏవి కలపాల్సిన పని లేదు। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ ఏమ అవసరం లేదండి, ఒక 1 ఆర్ 2 టీ స్పూన్స్ వేసుకొని పాన్ కంప్లీట్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా పాన్ కంప్లీట్ ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ అనేది ఒక జస్ట్ వేయండి। దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, చిన్నగా కాస్త లావుగా వేస్తే సరిపోతుంది। ఇలా మనం వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి, అది మందంగా ఉంటుంది కాబట్టి। సో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే లోపలి పార్ట్ కూడా బాగా కుక్ అవుతుంది। చూడండి, ఒక సైడ్ అనేది కాస్త ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకుందాం।
చూడండి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. మనం ఏదైనా చట్నీతో టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఇక్కడ, చాలా చాలా టేస్టీగా ఉంది.